ఏం పేరు అన్న? నా పేరు మణిగారు అండి. ఎక్కడ ఉంటారు? మేము కృష్ణాజిల్లాలోనే ఉంటాం. కృష్ణాజిల్లాలో ఉంటాం. ఏం చేస్తుంటారు అన్న? మేము బిజినెస్. బిజినెస్ చేస్తాం. ఎట్లా ఉంది గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక? బాగానే ఉందండి. బాగానే ఉందా? పథకాలు గిన్న పనులు మంచిగా నడిచినాయి ఇప్పటి వరకు? పర్వాలేదు. మీ మీ ఉప్పల్లు ఇక్కడ స్కై వాక్ గానీ అవి రోడ్లు డెవలప్మెంట్ అయినా ఎట్లా ఉంది? పర్వాలేదు. పర్వాలేదు, మంచిగా చేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందా మరి? పర్వాలేదు, బాగానే చేస్తుంది. బాగానే చేశారు. పథకాలు గిన్న అవన్నీ ఓకే అనిపిస్తున్నా? ఓకే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? షహానా. షహానా ఎక్కడ నుంచి? మొలాలి ఆర్టీసీ కాలనీ, కేసీఆర్ బస్తీ. కేసీఆర్ బస్తీయా మీది కూడా? కేసీఆర్ బస్తీ. ఎట్లుందమ్మా కేసీఆర్ గవర్నమెంట్? గవర్నమెంట్ ఇది ఇక్కడ మంచిగా చేసిందా? హిందీ వస్తుందా? ఆయన చెప్సే కేసీఆర్ ఆయన చెప్సే పలే రోడ్ నైతి స్కాత్ రోడ్ గిరి వారు కేవల కరెంట్ కవి ఆయన అల్కా కనెక్షన్ ఆయా పీనే కా పానీ అచ్చా హై. ఈ ముస్లిం ఆడబిడ్డలకి షాద్ ముబారక్ ఇస్తున్నారు. షాది ముబారక్ కభీ ఆ రా క్యా బోల్తే సో కేసీఆర్ అన్న ఘరం భీ దే రానా సబ్కు 40 జనం కో ఆయా. ఓకే అమ్మా, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మరి ఈసారి ఎవరికి వేస్తారు మరి మీ సైడ్? కేసీఆర్ కేసీఆర్ చేస్తారు. ఎందుకు వేస్తారమ్మా ఈసారి? కేసీఆర్ వచ్చి సో బచ్చా కరే నాను ఇస్ లెవెల్ కి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా చేస్తామంటారు మరి? నేను కేసీఆర్ కు దాల్చాం. అంతేనా? వాళ్ళు వచ్చి రేపు ప్రచారం చేస్తారు మరి ఏం చెప్తారు వాళ్ళకి? నేను కేసీఆర్ కు దాడితే వెళ్ళి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరండి? నూరి. నా పేరు. ఎక్కడ నుంచి అమ్మా? మౌలాలి కేసీఆర్ బస్తీ. మౌలాలి కేసీఆర్ బస్తీయా? సెపరేట్ కేసీఆర్ బస్తీ వేసుకున్నారా మీరు? మాకు కేసీఆర్ డెవలప్మెంట్ చేసినారని మేము కేసీఆర్ బస్తీ పెట్టుకున్నాం పేరు. అవునా? ఏమేమి చేసారమ్మా కేసీఆర్? మాకు రోడ్ లేకుంటే రోడ్ వచ్చినాయి, మంచి నీళ్ళు లేకుంటే మంచి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళకి చాలా కష్టం పడుతుంటే ఇప్పుడు లైట్లు వచ్చినాయి, అన్ని మాకు కేసీఆర్ డెవలప్మెంట్ చేసినారు. చేసారంటారా? పథకాలు ఎట్లా ఉన్నాయమ్మా మీకు? మంచిగా వస్తున్నాయి షాది ముబారక్ గానీ ఇలాంటివి అన్ని వస్తున్నాయి. వస్తున్నాయి. ఎట్లా మీకు షాది ముబారక్ ఒక ఆసరా లెక్క ఉందా? ఉంది, అందరికి ఇస్తున్నారు కదా, పిల్లలు పెళ్లి అయితే అందరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు. ఓకే, ఇంకేమేమి మంచి అంటే గవర్నమెంట్ మంచి పనులలో మీకు ఏం నచ్చినాయి? కేసీఆర్ అందరు అన్ని పని చేస్తున్నారని అందు గురించి ఇల్లులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కదా, దాని గురించి మాకు కేసీఆర్ వస్తున్నారు. నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు చాలా అల్లరి ఉండేది. అవును. ఇప్పుడు అందరూ అన్ని మతాల వారు కలిసిపోతారంటారా? ఏమో అన్ని ఏమైతే నాకు తెలియదండి, కానీ ఇప్పుడు అన్ని అయితే కేసీఆర్ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారని మాకు కేసీఆర్ మీద నమ్మకం ఉందండి. నమ్మకం ఉందా? రేపు నాడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు వస్తారు, మేము కూడా చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి వాళ్ళకి ఏం చెప్తారమ్మా మరి? మేము వేయమండి, కేసీఆర్ కేసినాం. కేసీఆర్ కేస్తారా? ఎందుకు కేసీఆర్? కేసీఆర్ ఎందుకు వేస్తారంటారు? కేసీఆర్ అంతా డెవలప్మెంట్ చేసినందని అన్ని మాకు ఇబ్బంది లేకుండా అన్ని పనులు అవుతున్నాయని మేము కేసీఆర్ కేసాను. అంతేనా? అంతేనా. ఓకే, ఏం పేరమ్మా? మాలని బేగం. ఎక్కడ నుంచి అమ్మా? మౌలాలి. మౌలాలియా? ఎట్లా ఉందమ్మా గవర్నమెంట్ పని తీరు తెలంగాణ వచ్చిన తర్వాత? మంచి చేస్తుందా? అచ్చాయనా? తెలుగు వస్తుందా మీకు? తెలుగు అంత రాదు. అంత రాదా? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఏమేమి నచ్చినాయమ్మా మీకు పనులలో? కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి రోడ్ వచ్చింది, మంచి నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఇప్పుడు దాకా కరెంట్ కూడా పోర్లే, ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ వచ్చింది. వచ్చినాయి. మీకు షాది ముబారక్? వచ్చింది మా పాపకి. మీ పాప వచ్చింది? ఎంత ఇచ్చారమ్మా? ఎంత వచ్చింది? 1,00,000. ఒక లక్ష వచ్చింది. మరి ఒక భరోసా లెక్క అనిపించిందా మీకు? అవును. ఏం చెప్తారమ్మ ఈ సందర్భంగా కేసీఆర్ గాని ప్రభుత్వానికి? మంచిది, మంచిగా అభివృద్ధి చేసారంటావా? చెప్పండి. పర్లేదు, వచ్చాయి కేసీఆర్ సార్ ఆయన చెప్తే వచ్చావు సబ్బు డెవలప్మెంట్ అభియాన్ అని వచ్చాయి ఇంకా కేసీఆర్ సార్. మరి ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఇయ్యారని అంటుంది, ఎవరికి ఇస్తారమ్మా? ఎవరు గెలిపించు? మేము కేసీఆర్ కేస్తాం. ఎందుకు కేసీఆర్ కి? ఎందుకు కేసీఆర్? కేసీఆర్ నేను గెలిపించు. మాకి మంచిగా చేసిండ్రు, మంచిగా చేస్తారు కూడా ఉంది, అందుకోసమే కేసీఆర్ సార్ కేస్తాము. అంతేనా? ఇక్కడ మీ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు ఈసారి మరి? కేసీఆర్ సార్ ఎక్కడ? అంతేనా? కార్కే. కారా గెలుస్తుందా? ఓకే. నమస్కారం భాయ్. నమస్కారం. ఏం పేరు అండి? ఖాదం జోయబుద్దీన్. జోయబుద్దీన్. ఏం చేస్తుంటావు? ఎంబీఏ కంప్యూటర్. కంప్యూటర్? కంప్యూటర్. ఎంబీఏ కంప్లీటెడ్. ఎంబీఏ కంప్యూటర్ చదువుతున్నావు? ఎట్లా గవర్నమెంట్ మంచిగా ఉందా? కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? అచ్చాయి సార్. అచ్చాయనా? కేసీఆర్ చేస్తుంది మామూలుగా మీ నిరుద్యోగ యువతకి గవర్నమెంట్?
हर चीज पे स्कॉलरशिप रहो, हर चीज में अपना यूथ को शामिल लेना, स्पोर्ट्स रहो, स्टडीज में रहो, क्वालिफिकेशन को पब्लिक को इंकरेज करना, क्वालिफिकेशन जो लोग नहीं पढ़ते तो उन लोगों को भी माइनॉरिटी स्कूल डाले, वो कौन सा गवर्नमेंट नहीं कर रहा ऐसा, माइनॉरिटी हॉस्टल डाले, केसीआर साहब बहुत अच्छा करे। हम लोग पूरे हैं श्रीधर अन्ना के आदमी, श्रीधर अन्ना को धोखा देने से हम लोग पूरे TRS में ज्वाइन हुए। श्रीधर अन्ना सबका बहुत मेहनत करे पार्टी को, कभी भी जो रेवंत रेड्डी साहब बोलते थे आपकी टिकट है, आपको पोटी कोई भी नहीं है टिकट में, आप जीत के आना बोल के बोलते थे, मगर लास्ट में देखे तो आप सर्वे में नहीं है, ये वो बोले, सर्वे रिपोर्ट इश नहीं कराए, कुछ भी नहीं कराए। तो हम लोग पूरे श्रीधर अन्ना साथ इधर आए, श्रीधर अन्ना जिस घर में मान के थे उन लोग कुछ करते हुए तो हम लोग कुछ भी नहीं करे, मगर KCR साहब करे जाते कि एक ही दिन में MBC चेयरमैन दिए, हम लोग उसके बहुत बहुत शुक्र अदा करते हैं KCR साहब का। ओके मैनपल्ली हनुमंतराव को टिकट इच्छे कांग्रेस नुंचि मरी सर गेलिस्ते ఎక్కడ మైనపల్లి హ్ ఉను కాంజిత సాబ్ హ్ కాంజిత ను కుచ్ బి ని ఆతే డిపాజిట్ బి ని ఆతే ఉంకు డిపాజిట్ బి ని ఆ డిపాజిట్ బి ని ఆతే హ్ TRS గెలిస్తది ఎక్కడ 100% హ్ రాశేఖర్ రెడ్డి అన్నకు సపోర్ట్ ఆగే శ్రీధర్ అన్న అభికే పోటి పోటిష్ ని మల్కాజ్ గారి హ్ ఓకే బ్రదర్ యు ఆర్ యంగ్ గై ఓకే వాట్ అబౌట్ అవర్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ KCR గవర్నమెంట్ అండ్ పాలసీస్ అండ్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఒక 1 మినిట్ యు హావ్ టు టెల్ బోత్ కు డెవలప్మెంట్ కరే సార్ KCR సార్ క్యా డెవలప్ నే కరే హర్ కాలేజ్ లే లో అపనా డెవలప్మెంట్ పబ్లిక్ కా లే లో IIT లే లై IT హబ్ లై ఐసా హర్ చీజ్ కరే ఐసా కోయి గవర్నమెంట్ నే కరే తే ఖాలీ రేవంత్ రెడ్డి సార్ యే వో బోలే मगर KTR साहब करके दिखा रहे, ऐसा कोई नहीं करे, इन्हों करके बोल रहे मगर उन्होंने नहीं करके खाली पुकार ले रहे, करने वाले को काम रुका रहे। ओके थैंक यू। नमस्ते अंडे। नमस्ते। एम पेर है ना? मोहम्मद यूसुफ अली। एक कौन से? मौलाली। मौलाली या? लोकल है ना? लोकल है ना। कुटना में करने हैं, कर दो ना, नलपे सामान ले करना है, इकना ना भी करना, इकने मतादा ना है ना, अन्य हम तो मौलाली हैं। हाँ अंते ना, इतना अंदर मरे गवर्नमेंट तेलंगाना फार्म में तरह वाता अन्य वर्ग आल जूस ना कोड़ा डेवलपमेंट जूस ना कोड़ा इतना PRS से उससे ही नंदी के सीधा रहना कम है, मैं वही ना आना कांग्रेस में मन में आना है ना, वही तरह वाता जैन भी आई ना मन आई तरह वाता आना टिकट डाले आना मुफ्त समझ में एमएम भी सूचना मुफ्त समझ में आना कांग्रेस दिखी दिखे आना टिकट रे रूसारी कुट वा रे अना चा कष्ट अना आयन टिकट रे माला కాంగ్రెస్ లో టికెట్ ఇవ్వకుండా మళ్ళా TRS లో పోయినాం అట్లా అంటారండి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతవరకు పనిచేసి ఇక్కడ క్యాడర్ ని యాడ్ చేసుకున్నాం ఎందుకంటే శ్రీధర్ గారు టికెట్ ఇవ్వకుండా BRS నుంచి రాజీనామా చేసుకుని కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి మైనపల్లి హనుమంతరావుకు టికెట్ ఇచ్చారు మరి దీన్ని ఎట్లా చూస్తారు ఇక్కడ ప్రజలు అది అంత కష్టం చేసి ఆయన ఇక్కడ వచ్చి మళ్ళీ అక్కడ టికెట్ ఆదా ఆయన టికెట్ ఇచ్చి మళ్ళీ అట్లా అనుకున్నాడు ఇద్దరు టికెట్ కావాలి కాంగ్రెస్ పిజికి ఉన్నాడు కదా మాకు ఎవరు టికెట్ ఇవ్వలే ఆయన ఇప్పుడు సోహిల్ భాయ్ ఉన్నాడా ఆయనకు టికెట్ రాలే ఇప్పుడు మళ్ళీ ఆయన TRS లో వచ్చినాడు ఇప్పుడు ఆయనకు ఇది ఎవరు టికెట్ రాలే ఇప్పుడు బోన్ల అన్న బట్టలు తీసి కూర్చున్నారు అక్కడ మాకు టికెట్ ఇవ్వాలి ఎవరు ముస్లిం కు టికెట్ రాలే టికెట్ల పంచాయతీ డైలీ కొట్లాడ అదే నడుస్తున్నాయి ఎవరు టికెట్ ఇస్తున్నారు కొత్త ఇస్తున్నారు పాత ఇస్తున్నారు ఇప్పటి వరకు ఇక్కడ నెలైతే ఎలక్షన్లు వస్తాయి కరెక్ట్ గా ఇప్పటి వరకు టికెట్ల పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతారు నమ్మరు ఇప్పుడు మొత్తం TRS వస్తాను 100% మళ్ళీ KCR వస్తాడా KCR అని అనుకోడు ఓకే థ్యాంక్ యూ ఏం పేరు బ్రదర్ సంతోష్ సంతోష్ ఎక్కడి నుంచి ఉప్పలానా విజయవాడ ఉప్పలేనా ఎట్లా ఉంది బ్రో గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ మంచిగానే ఉందన్న వచ్చిన కార్యక్రమాలు ఇచ్చిన కొన్ని హామీలు అయితే అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చూడాలి చూడాలి ఇప్పటి వరకు ఏమేమి అమలు ప్రస్తుతానికి ఏంటంటే మన దగ్గర మెయిన్
వాటర్ కరెంట్ రోడ్లు ఇవైతే పర్ఫెక్ట్ అయిపోయినాయి అన్న దీంట్లో ఎలాంటి ఇష్యూ లేదు గవర్నమెంట్ ఫార్మింగ్ ఏది మరి ఈసారి అంటే 2020 లాస్ట్ కి అయితే టిఆర్ఎస్ ఫామ్ చేస్తది అంతేనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎట్లా ఉన్నాయి లేరన్నా అంటే అక్కడక్కడ క్యాండిడేట్ ఎవరు చాలా మటుకు తీసుకుంటే క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేట్ దొరకదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అది ప్రాబ్లం క్యాడర్ ఉంటుంది కానీ క్యాండిడేట్ సరిగ్గా ఉంటుంది అంటే అది అది ప్రాబ్లం అవుతుంది అంతేనా దాని పాటు కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని ఒక ఎందుకంటే ఒకరేమో అమ్ముకురు అంటారు ఇంకోలేమో వాళ్ళ వాళ్ళ పడక వెళ్ళిపోయారు తప్పుడు ప్రచారం చేస్తున్నా ఎన్నో నడుస్తున్నాయి ఎలక్షన్ అన్నప్పుడు ఉప్పల్ ఎట్లా ఉంటుంది సార్ మరి అంటే మన వచ్చేసి మేడ్చల్ అన్న మేడ్చల్ మేడ్చల్ అయితే కంపల్సరీ జర మల్లారెడ్డికి టకాఫర్ వస్తుంది టకాఫర్ టకాఫర్ అవు మల్లారెడ్డి పాలు అమ్మిన పూలు అమ్మిన అంటా అది మర్చేయొచ్చు మనకైతే తెలియదు చెప్తా మీ ఎమ్మెల్యే మంత్రి గారి డైలాగ్ ఫెయిలియర్ పాలు అమ్మిన అని అంటారుగా అంతేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ